విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది తమ వాహనాలు కంపెనీలోనికి వస్తున్న భారీ వాహనాలు రోడ్డు మీద ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో రాకపోకలు సాగిస్తున్న వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. వాహనాలు రద్దీ పెరగడం వలన తరచుగా ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. హెచ్పిసిఎల్ యాజమాన్యం ట్రాఫిక్ అధికారులు స్పందించే రోడ్డు మీద ఇటువంటి వెహికల్స్ పార్కింగ్ లేకుండా రహదారులు ఖాళీగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డుల్లో మెయిన్ రోడ్డు పరిస్థితి చూస్తే దాని దయనీయంగా ఉంది. ఎందుకంటే జింకు దగ్గర నుంచి కూడా మన సింధియా వరకు కూడా మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ అన్నీ కూడా ఎవరిష్టం వచ్చినా పార్కింగ్ చేయడం, డే అండ్ నైట్ కూడా వెహికల్స్ కంటిన్యూస్ పార్కింగ్ వల్ల ఒక పక్కన ఎక్స్పీషియల్ విస్తరణ పనుల్లో భాగంగా ఆ వెహికల్స్ రావడం, వాళ్ళు వచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టేయడం, ఒక పక్కన సింధియా నుంచి ఎక్స్పీషియల్ వరకు వాళ్ళు డివైడర్ తొలగించడం, ఒక పక్కన చూస్తుంటే పార్కింగ్ కూడా నార్మల్ పబ్లిక్ కూడా రోడ్డు మీద పార్కింగ్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హెవీ ట్రాలర్స్ కానీ లారీస్ కానీ కార్స్ కానీ బైక్స్ కానీ అన్నీ కూడా రోడ్డుకి రెండు పక్కల ఉంటున్నాయి. దీనివల్ల ఈ మధ్య కాలంలో డివైడర్ తీసినప్పటి నుంచి ఎక్స్పీషియల్ డివైడర్ తొలగించినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే మల్కాపురం స్టేషన్కి ఒక్కసారి ఎఫ్ఐఆర్లు పరిశీలిస్తే ఎంతోమంది కాళ్ళు చేతులు విడిపోయిన కేసులు కోకొల్లం పైపెచ్చు రీసెంట్గా వీళ్ళు మళ్ళా హెచ్పిసిఎల్ డివైడర్ని ఈ ప్రాంతం కూడా తీసేస్తూ ఉన్నారు. ముందు రోడ్డు పక్కన వెహికల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి. ఏమడుగుతున్నా మనం ఏ డిపార్ట్మెంట్ వారిని అడిగినా మినిమం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే రోడ్డు మీద వాహనదారులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి తప్ప ఇష్టారాజ్యం పెట్టకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. హెచ్పిసిఎల్లో ఏమనగా హెచ్పిసిఎల్ గేటు బయటన ట్రాఫిక్ చాలా జామ్ అయిపోతుంది. వెహికల్స్ అయితే పెద్ద వెహికల్స్ కార్లు బస్సులు అన్నీ కలిపి రోడ్డు ఆటంకం కల్పిస్తున్నారు. దానివల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. గతంలో హెచ్పిసిఎల్ లోన బళ్ళు వెహికల్ అయి పెట్టుకున్నారు. అవన్నీ ఇప్పుడు బిల్డింగ్లు అవి కట్టడం వల్ల రోడ్డుకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. దానివల్ల చాలామంది యాక్సిడెంట్లు జరగడం, చాలామంది చనిపోవడం. ఇలాగే గతంలో కూడా పోలీసు వారు ట్రాఫిక్ క్లియర్ చేసినా సరే ఈ డ్యూటీ చేసిన వర్కర్స్ అందరూ కలిపి వెహికల్ అయి పెట్టేయడం, బస్సులు పెట్టేయడం, అన్నీ పెట్టేయడం వల్ల ఇప్పుడు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆటోలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, కాళ్ళు కూడా ఇరిగిపోతున్నాయి. ఈ మున్సిపాలిటీ వాళ్ళు పనులు చేసినప్పుడు కూడా వెహికల్స్ ఎలా కూడా తలగా ట్రాఫిక్లో ఉండడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలామంది గతంలో ఈ 2 నెలలు 3 నెలల కిందట ఒక ఆడమనసు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే సింధియా టు కోరమాండ్ గేట్ దాకా బళ్ళు పెట్టేస్తున్నారు. హెచ్పిసిఎల్ కానీ బళ్ళే అవి పూర్తిగా పెద్దల దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. పెద్దలు కూడా దీని గురించి స్పందించారు. కానీ హెచ్పిసిఎల్లో పెద్దల మాట కూడా లెక్క చేయడం లేదు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మాట కూడా లెక్క చేయడం లేదు. ఈ హెచ్పిసిఎల్ మీద చాలా ఘోరంగా ఉంది. దీని మీద చర్య తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు వారికి అలాగే ట్రాఫిక్ సిఏ గారికి తెలియజేసుకుంటూ అలాగే నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టాలని మా వార్డులో అంటే మా ఏరియాలోనే ఇలా జరుగుతుంది కదా ఎవరో ముందుకు వచ్చి చెప్పడం లేదు. దానివల్ల నేను ఇప్పుడు దీని గురించి చర్య తీసుకోవాలని నేను కూడా ముందుకు కంకణం కట్టుకొని వచ్చాను. దీని గురించి పెద్దలందరూ కలిసి ఒకసారి ఆలోచించుకొని ఆ ట్రాఫిక్ ఉన్నాను.